ఆవిడ విందు తిన్నారు. తిన్నాక వాళ్ళు ఏమన్నారో తెలుసునా, కుశలం భారతస్యాస్తు. మేమిక అయోధ్యకి రాము, ఇహ మేము అడవిలోకి రాము. రాముడు అక్కడే సుఖంగా ఉండుగాక, భరతుడు ఇక్కడే సుఖంగా ఉండుగాక, మరి మీరేం చేస్తారా? మాకిక్కడే బాగుంది, మాకు ఈసుకాలే బాగున్నాయి, మేము ఇక్కడే ఉంటామన్నారు. రాముడే ప్రాణం అనుకుని, రాముడిని చూస్తే మేమున్నామనుకుని, లేదా రాముడి చూపు మా మీద పడితే మేమున్నాము అని అనుకునే వ్యక్తిత్వం కల మనుషులుండే ఆ రోజుల్లోనే భౌతికమైనటువంటి విలాసాలు కనుక మనిషికి మప్పితే ఆ మనిషి ఆవేళుండే అంతరాముడి ప్రేమని కూడా మరచి రామస్యాస్తు కథా సుఖం కుశలం భరతస్యాస్తు, రాముడు అడవిలోనే సుఖంగా ఉండుగాక మాది జోలికి రావద్దు, భరతుడు పాప ఎక్కడే ఇలాగే తను ఎక్కడ తనకి ఇష్టమైతే అక్కడే తానుండుగాక, తాను మా జోలికి రావద్దు, మేం మాత్రం ఇక్కడే ఉండిపోతాము అని రాముణ్ణి కూడా మరచిపోయేటంతగా తమ వైపు అవి లాక్కు తమలో పెట్టేసుకోగలిగాయి అని అంటే, త్రేతాయుగంలో రాముడు ఉండే రోజుల్లో రాముడి దగ్గరే రాముడిని చూసిన వాళ్ళే, రాముడి కోసం బయలుదేరిన వాళ్ళే, అట్లా రాముడి కూడా వాళ్ళు విడిచి ఇక్కడే ఈ సుఖాల్లోనే ఉండిపోతామనుకునేట్టు తయారైందంటే, ఇక్కడ ఇప్పుడు మనం ఉండే ఈ కలియుగంలో 21st సెంచరీలో డబ్బులు ఇతరమైనటువంటి భౌతిక సుఖాలు మనిషిని భగవంతుడి నుంచి దూరం చేసి పారవేయగలవు అని అనుకోవడంలో ఎంత ఆశ్చర్యం ఉంది అంటే, ఈవేళ ఎవరో డబ్బులిచ్చి భోజనాలు పెట్టి ఇతరమైనటువంటి మందు మాపు ఇచ్చి చదువు చెప్పిస్తాము అని మతాలు మారుస్తున్నారు, మతాలు మారుస్తున్నారు, అయ్యయ్యో అయ్యయ్యో మారిపోతున్నారే జనాలు అని అనుకుంటున్నారంటే పెద్ద ఆశ్చర్యం ఏమిటండి? భౌతికమైన సంపద మనిషిని ఎట్లా బానిసని చేసుకుంటుంది అనడానికి ఆ భరతుడితో పాటు బయలుదేరినటువంటి అయోధ్యాపురజనుల స్థితి మనకు ఒక పాఠం. అది మనం విన్న తర్వాత అంతకంటే మనం ఇంత చాలా మంచివాళ్ళమేని అనిపిస్తుంది. ఎందుకంటే మనకి టీవీలు ఉన్నాయి, చుట్టూ సినిమా హాల్స్ ఉన్నాయి, న్యూస్ పేపర్స్ ఉన్నాయి, రేడియోస్ ఉన్నాయి, సెల్ ఫోన్లు ఉన్నాయి, ఇన్ని ఉన్నా ఇంకా రాముని పట్టుకుని, రామనామాన్ని పట్టుకుని, వెంకటేశ్వరుణ్ణి పట్టుకుని, వెంకటేశ్వర నామాన్ని పట్టుకుని, మనం ఎక్కడెక్కడి నుంచో మీరు ఇక్కడికి ఇలా వచ్చారంటే నిజంగా మీరు చాలా గొప్పవాడి. ఆవేళ అయోధ్యాపుర జనుల కంటే కూడా మీరు చాలా గొప్పవాళ్ళు అని చెప్పచ్చు. లేకపోతే ఈ రోజుల్లో ఆ సుఖాలని వదులుకుని రావడం మాటలా? ఈ క్షేత్రాన్ని పట్టుకుని స్వామి సేవలో నిరంతరము మగ్నమై ఉండేటటువంటి వ్యక్తులు అంతకంటే అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. అలాంటి సుఖాలు మన చుట్టూ మనని బానిసల్ని చేసి పారవేస్తున్న అందులోంచి బయటికి రాగలిగారంటే మీకు ఉండేటటువంటి ఆచార్య అనుగ్రహం చాలా గొప్ప. అందుకోసమనే ఆచార్యుల యొక్క సేవగా ఆనాటి ఆ వ్యక్తుల యొక్క కథను ఒక్కసారి మనం స్మరించుకోగలిగితే మన జన్మ ధన్యమవుతుంది. అయితే ఇది అయోధ్యాపుర జనుల యొక్క స్థితి ఆ ఒక్కనాటి రాత్రి. కానీ అప్పుడు కూడా భరతుడు దానికి బానిస కాల. భారద్వాజ మహర్షి తీసుకెళ్లి ఆసనం చూపించిన మంత్రి ఆసనంలో తను కూర్చున్నాడు తప్ప తన స్వరూపాన్ని గుర్తించి రాజాసనాన్ని భరతుడు కాంక్షించలేదు.
ఆవిడ భరద్వాజ వారికి ఎన్నెన్నో రకరకాలైన ఆహార పదార్థాలని గుట్టలు గుట్టలుగా రాసులు రాసులుగా అక్కడ అన్నములు పలహారములు ప్రతరమైనటువంటి పానీయములు చోష్యములు లేహ్యములు లాంటివన్నీ కూడా సృజించి పెడితే అవేవి భరతుడు స్పృశించనే స్పృశించలేదు. ఆయన మాత్రం నిరంతరం రామనామంలోనే మగ్నమై ఉన్నాడు. కనుకనే భరద్వాజ మహర్షి తాను ఇందరికి చేసిన ఇంత తపశ్శక్తి యొక్క ఖర్చు కూడా సార్థకము అని భావించాడు తప్ప అయ్యయ్యో ఇలాంటి వాళ్ళ కోసం నా తపశ్శక్తి అంతా ఇచ్చేసుకున్నానే అని బెంగపడలేదే. అందుకే మర్నాడు ఉదయం తెల్లవారుగానే భరత నేను నీకెంతో ఆతిథ్యం ఇవ్వాలి అని ప్రయత్నం చేశానయ్యా, ఎన్నో లోపాలు కలిగి ఉండొచ్చు, నీకు చక్కగా నిద్ర పట్టిందా, సంతృప్తుడు అయ్యావా? భరతుడొక్కడు సంతృప్తి చెందితే మొత్తం తన తపశ్శక్తి అంత సార్థకమే అని అనుకున్నాడు భరద్వాజ మహర్షి ఆవేళ. అందుకే భగవద్భక్తి కలిగినటువంటి మీలాంటి వాళ్ళ విషయంలో కొంత తపశ్శక్తిని వ్యర్థం చేసి లేదా కొంత తపశ్శక్తిని వినియోగించగలిగినా అది సార్థకమే. అదే ఈవేళ మా వాళ్ళు అంటున్నారు, అయ్యో పాపం స్వామి మీకు ఎంత శ్రమ అయిపోతుందో తిరిగి తిరిగి అంటే, నో ఇది శ్రమ కాదు, ఇంత గొప్ప భక్తి కలిగిన మీలాంటి వాళ్ళని ఒక్కసారి దేశంలో ఈవేళ ఎందరున్నారో చూడగలిగే ఒక అవకాశం ఒక అదృష్టం కలుగుతుందని ఆచార్య సేవాలు. రామాయణం ఎవరికి తెలియదని ఆ రామాయణంలో ఉండే ఏవో రహస్యాలు చెప్పాలి అని కాదు ఆచార్య సేవా యాత్ర చేసేది. భగవంతుడికి ఎప్పుడైనా ఏదైనా ఒక సేవ అవసరము అయింది అని అంటే దానికోసం మేము దేనికైనా సిద్ధపడి ఉంటాము అని మీరందరూ ఒకసారి కాదు ఎన్నోసార్లు నిరూపించుకున్నారు. ఆనాటి అప్పటి అంటే క్రిందటి సంవత్సరము మనం చేసినటువంటి శాంతి యాత్రల దగ్గర నుంచి ఆరంభిస్తే ఆ తర్వాత మనం చేయాలి అనుకుని చేయకుండానే దానివల్ల జరగవలసిన ఫలితం ఏదో దాన్ని సాధించినటువంటి వాహన యాత్ర లాంటి వాటిని మనం చేయాలి అనుకున్నప్పుడు కూడా మీ అందరి యొక్క శ్రద్ధ మీ అందరికీ ఉండేటటువంటి భక్తి ఎంత గొప్పది అనేది చూడడం జరిగింది. కనుక ఒక్కసారి అందరి దగ్గర ఎంతమంది అందరి దగ్గరికి ఎట్లాగో వెళ్ళడానికి అవకాశం ఉండదనుకోండి, కానీ ఎంత స్థానానికి మనం వెళ్ళగలిగితే ఎన్ని చోట్లకి వెళ్ళగలిగితే ఎంతమందిని మనం భక్తులను ఒకసారి చేరగలిగితే వారితో కలిసి రామనామాన్ని స్మరించుకోగలిగితే ఇది పరస్పరము మానసికమైనటువంటి బలాన్ని పెంచే మనోబలం పెరగడం అనేది భగవంతుడి వల్ల కాదు భగవద్భక్తులతోటి ఏర్పడే సహవాసం వల్ల ఆచార్యుల యొక్క అనుగ్రహం వల్లనూ ఏర్పడాలి. మీ అందరికీ తెలుసు ఆవేళ శ్రీరాముడు ఆనాడు సీతమ్మ ఎంతో దిగులు పడిపోయి సీతమ్మ తన జడనే తన మెడకి చుట్టుకుని తన ప్రాణాలని వదిలివేయాలి అన్నంత నిరాశతోటి దిగులు చెందిపోయినప్పుడు ఆవిడకి మళ్ళీ ప్రాణం మీద ఆశ కలిగించి ధైర్యం చెప్పి రాముడిని చేరడానికి కావలసిన పూర్వరంగాన్ని తీర్చిదిద్దిన ఆచార్యుడు మన హనుమాన్. రామచంద్రుడికి ఇక నేను జీవించను అని అనుకున్నప్పుడు భేషజేన ఆతురో యథా మధురా మధురా లాప కిమాహ మమ భామిని, నేను చాలా పెద్ద రోగగ్రస్తుడైపోయి ఉన్నానయ్యా, మందు కోసం నేను ఎదురు చూస్తున్నాను, ఆ మందు వస్తే నేను జీవిస్తా. చూడండి కొంతమంది కొన్ని రకాల వ్యాధులు ఉంటాయి, వ్యాధికి మందు వేసుకోవాలి. ఆ మందు ఎక్కడో లండన్ నుంచో అమెరికా నుంచో ఫ్లైట్లో వస్తుంది, అది ఏదో ఒక పర్టికులర్ డే నాడు వస్తుందో వెన్స్డే నాడో సండే నాడో వస్తుంది, ఆ వచ్చినటువంటి ఒక గంట లోపల ఆ మందు వేసేసుకోవాలి. అలాగే వీక్లీ వన్స్ ఓ ట్వైస్ ఓ కరెక్ట్గా అది వచ్చిన టైంకి ఆ మందు వేసుకుంటేనే వాడికి ప్రాణం, లేకపోతే వాడికి ఆ ప్రాణం చాలా చికాకు అయిపోతుంది అన్నమాట. అట్లా నేను భేషజేన ఆతురో యథా ఉన్నాను నేను హనుమా, నాకు ఇప్పుడు అర్జెంటుగా మందు కావాలి,
నాకు ఆ మందు వేసేది నువ్వు తప్ప మరెవ్వరూ లేదు అని హనుమంతుడిని అడిగితే, అప్పుడు హనుమంతుడు చెప్పాడు సీతమ్మ యొక్క మాటలను, సీతమ్మ యొక్క సందేశాన్ని శ్రీరామచంద్రుడు. అటు స్వామిని, ఇటు అమ్మని, ఇరువురిని కూడా సంజీవనం అన్నట్టుగా వారిరువురికి కూడా జీవనాన్ని ప్రసాదించినటువంటి ఆచార్య వర్యుడు మన హనుమ. అలాంటి ఒక ఆచార్యుడు యొక్క కటాక్షం, భక్తులతో ఉండేటటువంటి సహవాసం మనకి మనోబలాన్ని ప్రసాదించాలి. తద్వారా మనం సాగవలసినటువంటి ప్రయాణంలో ముందుకు సాగించాలి. ఆ భక్తులతోటి చేరగలిగే అవకాశం ఉంటుంది అనే అభిప్రాయంతో ఆచార్య సేవా యాత్ర కార్యక్రమాన్ని, అందులో కూడా విశేషించి పెద్ద పెద్ద పట్టణాల్లో కాకుండా వీలైనంత వరకు గ్రామ సీమల్లో ఈ ఆచార్య యాత్ర సేవా యాత్ర జరగాలి అనేటటువంటి ఒక సంకల్పంతో దీన్ని రూపొందించడం జరిగింది. అదే క్రమంలో గత పునర్వసు మాఘమాసపు పునర్వసు నుంచి బయలుదేరి క్రమంగా సాగుతోంది ఈవేళ ఆచార్య సేవా యాత్ర. సాక్షాత్తు ఏ స్వామి యొక్క అనుగ్రహం కోసం మనం దీన్ని చేస్తున్నామో ఆ స్వామి సన్నిధానానికి, అందులో ఆ స్వామి వనంలో వేయించేసి ఉండేటటువంటి సందర్భంలోకి మేము ఇప్పుడు ఈ పారాయణలో రావడం జరిగింది. అయోధ్యాకాండలో 101వ సర్గ దగ్గరికి మేము ఇప్పుడు రావడం జరిగింది అన్నమాట. ఇక్కడ స్వామి చిత్రకూటంలో వేయించేసి ఉంటాడు. భరతుడు రామచంద్రుని వెతుక్కుంటూ తన సైన్యంతో పాటు తన పరివారంతో పాటు భరద్వాజు యొక్క అనుజ్ఞ పొంది రాముడు ఉండే అడ్రస్ చిత్రకూటము అని తెలుసుకుని అక్కడికి వస్తాడు. దూరం నుంచే చూస్తాడు రాముని, ఆశ్చర్యపడతాడు రాముడి యొక్క ఆ స్వరూపం చూసి. ఎందుకంటే ఎప్పుడు రాముడిని తాను అట్లా చూడలేదు. రాముడు ఎప్పుడు కూడా చక్కటి మంచి పీతాంబరాలు ధరించి చందనాన్ని తన ఒంటికి పూసుకొని మంచి కిరీటధారి అయి ఉండేటటువంటి స్వరూపంలో చుట్టూ ఎంతోమంది జనాలు సేవిస్తూ ఉండగా చూశాడు తప్ప మరో రకంగా చూడలేదు. కానీ ఈవేళ ఆ చిత్రకూట పర్వతం మీద స్వామి ఉండేటప్పుడు చూస్తే ఆశ్చర్యపడ్డాడు. చుట్టూ జనం కాదు, జంతువులు ఉన్నాయి. ఇప్పుడు ఆయన దేహం మీద చందనం కాదు, మలినం ఉంది. ఇప్పుడు ఈవేళ ఆయన కేశములు కిరీటంతో కాదు అట్ట కట్టినట్టుగా అవన్నీ కూడా జడలు ధరించి ఉంటే ఆ స్వరూపాన్ని చూశాడు. అయ్యో, నా వల్ల కదా ఇట్లాంటి స్థితి రామచంద్ర నీకు కలిగింది. ఒకసారి తట్టుకోలేకపోయాడు. ఆర్యా అంటూ పాపం రామచంద్రుడు పాదాల మీద రాలిపోయాడు. ఒకసారి రామచంద్రుడు భరతుని ఎత్తి తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. అంతా బాగున్నారా అని అడిగేటటువంటి సందర్భంలో అవకాశం కనుక తాను కాస్త ఇచ్చినట్టయితే తండ్రి మరణ వార్త ఎట్లాగో తను చెప్పేస్తాడు. ఎందుకంటే తండ్రి జీవించి ఉంటే భరతుడు రావడం అనేది జరగదు. భరతుడు ఒక్కడే వచ్చాడు. ఒకవేళ తను తీసుకువెళ్ళడానికి వచ్చేటట్టయితే తండ్రి కనుక ఉన్నట్టయితే తండ్రిని కూడా తీసుకుని వచ్చేసి ఉండేవాడు. కానీ తండ్రిని తీసుకోకుండా వచ్చాడు, ఒక్కడే వచ్చాడు. ఇవన్నీ జరిగితే భోజనం తండ్రి ఉన్నాడో లేడో అనే అనుమానం రాముడికి వచ్చింది. ఆ సమాచారం కనుక చెప్పేసినట్టయితే ఇక మళ్ళీ ఏ మాట ఆడే అవకాశం ఉండనే ఉండదు తనకి. పైగా తన్ని బ్రహ్మని నిర్బంధించడానికి వచ్చి ఉంటాడు భరతుడు. అలా నిర్బంధించినప్పుడు తాను ఎట్లాగూ వెళ్ళను, ఇది రాముడికి తెలుసును. తాను ఎలాగో వెళ్ళినప్పుడు పాలించవలసిన బాధ్యత అయితే భరతుడికే ఉంటుంది. భరతుడే పరిపాలన చెయ్యాలన్నప్పుడు పరిపాలనా ధర్మాలు కొన్ని ఉంటాయి, నియమాలు కొన్ని చెప్పవలసి ఉంటుంది. కానీ ఆ నియమాలు తను చెప్పినట్టయితే భరతుడు ఏమైనా అనుకుంటాడేమో. ఆ నియమాలు ఒకసారి తను తెలిసిన పెద్దవాడు కనుక చెప్పకపోతే అది తన స్వరూపానికి తగినది కాదు కదా. కనుక భరతుడికి ఎట్లాగైనా చెప్పేయాలని భరతుడు తండ్రి సమాచారం చెప్పే అవకాశం ఇవ్వకుండానే, ఏమయ్యా భరత, ఏమిటి ఇలా వచ్చావు, అంతా బాగున్నారా, అందరి జాగ్రత్త చూస్తున్నావా, నీ దగ్గర ఉద్యోగం చేసే వాళ్ళందరికీ జీతాలు సమయంగా ఇస్తున్నావు కదా, మంత్రాన్ని జాగ్రత్తగా చేస్తున్నావా,
ఒక్కొక్కడితో విడివిడిగా చేస్తున్నావా? అంగీకరించిన వాళ్ళందరినీ కూడా ఎక్కువ పెట్టి అప్పుడు మెజారిటీ చూపించి మిగతా వాళ్ళని కూడా ఒప్పించేట్టుగా మంత్రాంగం చేయాలి, అట్లానే చేస్తున్నావా? ఆర్థికమైనటువంటి వ్యవహారాల గురించి చర్చించేటప్పుడు ఎప్పుడు కూడా పగటిపూట చర్చించకూడదు, అర్ధరాత్రులు దాని నుండి డిస్కస్ చేయాలి. జాగ్రత్తగా చేస్తున్నావా? తెలతెలవారుతూ ఉండగా ఒకసారి ఏం జరుగుతుందో అన్ని వైపులా గమనించాలి, అట్లానే గమనిస్తున్నావా? ఉద్యోగస్తులందరికీ నెల పూర్తి కాక ముందే వాళ్ళకి జీతాలు అందించడం వల్ల జాగ్రత్తగా వాళ్ళు భవ్యులై చక్కగా శ్రద్ధగా పనిచేస్తారు, అట్లానే చేస్తున్నావా? ఎవరికి ఇబ్బంది కలిగించటం లేదు కదా? మంత్రాంగం ఎప్పుడు కూడా క్రమం తప్పకుండా చూసి ఇలాగా చెప్పాల్సిన రాజధర్మాలు ఏవి ఉంటాయో మొత్తం అన్ని ఒక అరగంట సేపు ఒక తిప్పుకోకుండా ఒక ఏకలు పెట్టేశాడు రామచంద్రుడు భరతుడికి. అది విన్నాడు భరతుడు. అది విన్న తర్వాత ఒక్కటే చిన్న ప్రశ్న వేశాడు, ఏమయ్యా రాజధర్మాలన్నీ నువ్వు ఇంత బాగా చెప్తున్నావు, నీ ధర్మాన్ని ఎందుకు మర్చిపోయావు అని అడిగాడు. నా ధర్మాన్ని మర్చిపోయాడు, నేను ఎక్కడ మర్చిపోయాను అన్నాడు. ఏమయ్యా నువ్వు ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి ప్రభువు కదా, ఇక్ష్వాకు వంశానికంటూ ఒక ధర్మం ఉంది కదా, ఏమిటి ధర్మం? వంశంలో ఇద్దరు ముగ్గురు అన్నదమ్ములు ఉండేటప్పుడు పెద్దవాడే రాజు కావాలి, మిగతా వాళ్ళంతా అతన్ని ఫాలో కావాలి అనేది ఇక్ష్వాకు వంశంలో ఉండే ధర్మం కదా. ఆ ధర్మాన్ని ముందు నువ్వు పాటించకుండా నాకు ఈ ధర్మాలన్నీ చెబుతావు ఎందుకయ్యా? నీ ధర్మం నువ్వు పాటించడానికి రాజ్యాభిషేకం చేసుకోవడానికి వెంటనే బయలుదేరు. సరే ముందర నాన్నగారు పరమక దించారు సుమా, అన్ని ధర్మాల నుంచి భ్రష్టుడైనటువంటి నాకు నువ్వు ఎందుకు ఈ ధర్మాలన్నీ చెప్పడం? నేనైనా పరిపాలన చేస్తానే కదా, నువ్వు చెప్పాల్సిన ధర్మాలు నాకు అవసరం, నేనేం పరిపాలన చేయాలి అని అనుకోవటం లేదు, పరిపాలన బాధ్యత నాకు అక్కర్లు అక్కర్లేదు. రాజ్యం అంటే అందరికీ భయమేమి? రాజ్యం అంటే భరతుడికి భయం, రాజ్యం అంటే రాముడికి భయం. అంతకుముందు లక్ష్మణ స్వామి మూడు అడవిలో అంతా గడబడి జరుగుతుంటే, హే లక్ష్మణ ఏమిటి గడబడి జరుగుతోంది అని చెట్టెక్కి చూడమంటే వాళ్ళ జెండా చూసి వచ్చేస్తున్నాడు భరతుడు, ఇంకేముంది మా నేదో చేయడానికి వచ్చేస్తున్నాడు, రాజ్యం మీద ఆశ ఎక్కువైపోయింది వాడికి, 14 ఏళ్ల తర్వాతనే మనం తీసుకోవాల్సి ఉంటుంది కదా, అప్పుడు మనకి ఇవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన లేకుండా శాలరీ లేకుండా చేసేస్తే సరిపోతుందని వచ్చేస్తున్నాడు అంటూ గడబడి చేశాడు. అంటే దిగో 14 ఏళ్ల తర్వాతనే మనకి రాజ్యం కావాలని కదా నీకుంది. ఒకడు అనుభవించిన రాజ్యం మీద ఎప్పుడు కూడా రాముడు ఆశ పెట్టుకోవచ్చునా? కావాలనుకుంటే నేను ఒక్కడనే చాలు మొత్తం ఈ ప్రపంచాన్నంతటినీ జయించడానికి, లేదు వద్దనుకున్నప్పుడు అసలు నాకు ఇవేవి అవసరం లేదు, తమ్ముళ్ళైనటువంటి నీ కోసం భరతుడి కోసం కాకపోతే అసలు నాకు ఇవన్నీ ఎందుక? అంచేత మనకేదో రాజ్యం మనది అని నేను ఎప్పుడు అనుకోవట్లేదు. భరతుడు నాన్నగారు ఇచ్చారు, అది భరతుడు రేపు జనం కనుక ఇక మనకంటూ రాజ్యం ఏమీ అవసరం లేదు. 14 ఏళ్ల తర్వాతనైనా నీకు ఒకవేళ రాజ్యం పుచ్చుకోవాలి అని కోరిక ఉందేమో, భరతుడు వస్తాడు కదా 14 ఏళ్ళ దాకా వెయిట్ చేయడం ఎందుకు? భరత ఇప్పుడే ఇచ్చావో లక్ష్మణుడికి రాజ్యాన్ని ఆయన గుర్తు చేసుకుంటాడు, నువ్వు నాతో పాటు వచ్చేద్దుగా అంటే నేను అంటాను ఆయన బాగా వక్ష్యతి తప్పకుండా అట్లాగే అన్నా అంటాడు, రాజ్యం నీకు ఇచ్చేస్తాడు, నువ్వు రాజ్యం తీసుకుని వెనక్కి వెళ్ళిపోదు కాను సుమా అన్నాడు. అంతే, నోరెత్తలేదు. మళ్ళీ మనకి టీవీ సినిమాలు చూసి కొన్ని రకాలైనటువంటి అభిప్రాయాలు ఏర్పడ్డాయి. దాంట్లో లక్ష్మణుడు ఒక్కసారి ఉద్రిక్తుడైపోతే అశరీరవాణి పైనుంచి మాట్లాడి, ఏమయ్యో వరదుడు సదుద్దేశంతో వస్తున్నాడు, మీకు హాని కలిగించాలని కాదు, కనుక ఏం కోప్పడాల్సిన అవసరం లేదు అని అది చెబితే, లక్ష్మణ చూసావా ఆ శరీరం అని చెప్తోంది, అంచేత మేము భయపడక్కర్లేదు వాయ్ అని రాముడు అప్పుడు సర్ది చెప్పినట్టుగా మనకి టీవీలో చూపించారు. బహుశా వాళ్ళకి ఇతర రామాయణాలు ఎక్కడైనా ఉందో ఏమిటో మరి మనకు తెలియదు. తనతోటి 14 ఏళ్ళు కాపలం చేయాల్సిన లక్ష్మణుని
కోప్పడితే రాముడు శమింప చెయ్యలేకపోతే మాటి మాటికి ఆ శరీరంలో సెల్ ఫోన్ తీసుకుని ఎక్కడ ఫోన్ చేస్తారు కనుక పైగా తనతోటిండే తన పరివారం మీద రాముడికి ఆ మాత్రం హోల్డ్ లేకపోతే అంటే వాళ్ళని ఊడుకోపెట్టడం చేత కాకపోతే 14 ఏళ్ళు రోజుకోసారి డిషన్ 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 చేసుకోవడం తప్పదు కదా. అంటే రాముడు అంత చేత కానివాడా కానే కాదు. అశరీర వాణిని ఇప్పుడు పలకాల్సిన అవసరం లేదు. రాముడికి తన తోటుండేటటువంటి వాళ్ళని ఒక్క మాటతోటి వాళ్ళ హద్దులో వాళ్ళు ఉండగలిగేట్లు చేసే సామర్థ్యం ఉంది. అందుకే నీకు రాజ్యం ఇచ్చేయమని చెప్తాను భరతుణ్ణి, ఇచ్చేస్తాడులే అన్నాడంటే చేతులు కట్టేసుకుని మళ్ళీ భరతుడు వచ్చి వెళ్ళేటంత వరకు లక్ష్మణుడు నోరెత్తితే ఒట్టు అలా చేతిగా కూర్చుంటాడంటే రాజ్యం అంటే అతనికి భయమే, రాజ్యం అంటే రాముడికి భయమే, రాజ్యం అంటే భరతుడికి భయమే, రాజ్యం అంటే శత్రుఘ్నుడికి భయమే. భయం అంటే పరిపాలించడం చేత కాక కాదు, పరిపాలించడం రాక కాదు, లేదా ఆ సామర్థ్యం లేక కాదు. కానీ రాజ్యం నాది కాదు, ధార్మికంగా ధర్మబద్ధంగా ఏది వస్తే అదే తనకి తప్ప, ధర్మబద్ధంగా వనవాసం వస్తే వనవాసమే తనది, రాజ్యం వస్తే రాజ్యమే తనది, ఏదొస్తే అదే తనది తప్ప తనది ధర్మబద్ధము కాకుండా వచ్చేది ఏదీ కూడా తనకు అవసరం లేదనే మనస్తత్వం రాముడిది కానీ రామ సోదరులది కానీ. ఈ రోజుల్లో మనకి ఆ మనస్తత్వం చాలా అవసరం. ఎక్కడ ఏది అప్పనంగా వస్తుందా వేసేసుకుందాం అనే మనస్తత్వం కలిగిన జనాలు ఇప్పుడు ఈ వేళ మనకి ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంది. అది ఏ లెవెల్లో ఆ లెవెల్ అరకండి, చిన్న లెవెల్లో చిన్నవాడికి, పై లెవెల్లో ఉండేవాడికి పై లెవెల్లో. చిన్న లెవెల్లో ఏదో లంచాలు గించాలని పేరు పెడతారు, పై లెవెల్లో టెండర్లు ఇంటర్లు అని పేరు పెడతారు. ఏ పేరు పెడతారు ఎలా పేరు పెడతారు అనేది వేరే వేరే విషయం అనుకోండి. కానీ ప్రతివాడికి ఏదైనా ఊరికే వస్తుందంటే చాలు, వెంటనే దానికి జబర్దస్తి చేసి దాన్ని లాగేసుకోవాలనే మనస్తత్వం ఈవేళ జనాల్లో మనం చూస్తున్నాము. ఇలాంటి స్థితిలో రామాయణాన్ని ఒక్కసారి ఒక మనిషి గురించి మనం వినడం అవసరం. ఈవేళకి చరిత్రలో రాముడు మిగిలాడంటే ఈవేళకి ఆ రామ సోదరులను మనం స్మరించుకోగలుగుతున్నాము అని అంటే కారణం ఏమిటి? తమదెంతో అంతవరకే తాముండవలే, తమది కాని దాని ఎందు తామెప్పుడు కూడా ఏ రకమైనటువంటి భావము ఆశ ఉండగలదు. మనిషిలో ఈ భావం ఏర్పడితే తనకు ఉండేటటువంటి దాన్ని 10 మందితోటి కలిసి తాను పంచుకోగలిగేట్టుగా ఉండాలి అనే ప్రవృత్తి మనిషిలో ఏర్పడితే ఆ మనిషి ఉంటాడు చరిత్రలో కలకాలం. అది లేనివాడు చరిత్రలో ఉండడు. ఉన్నా వాడు ద్వేష్యోభవతి అంటాడు రామచంద్రుడు. వాడు లోకం యొక్క చీత్కారానికి పాత్రుడవుతాడు తప్ప ప్రేమకి పాత్రుడు కానే కాడు. మన మానవులు మనం చీత్కారానికి పాత్రులం కాకూడదు. దేవతలైతే ఆ ప్రాబ్లం లేదండి, ఎందుకంటే వాడికి ఏం పట్టవు. వాడు చీత్కరించినా బెంగలేదు వాడికి, కూర్చరించినా వాడికి బెంగలేదు వాడికి. ఇంద్రుడు లాంటి వాడికి ఏం జరిగితే మాత్రం వాడు ఏం పట్టించుకున్నాడు కనుక. తాను ఏం చేసి తనకి తన మీద దోషం వచ్చినా చూడని నలుగురికి పనిచేశాడు, హాయిగా తన మానవ తన తిరుగుతూ కూర్చున్నాడు అంతేనా. లేదు తనకి నువ్వు ఇట్లా అయిపో ఆయనే ఆయనకి చెప్పిస్తే మళ్ళీ ఏ మేకనో పట్టుకున్నాడు, శుభ్రంగా దానికి కావాల్సిందని చూసుకున్నాడు, తన మానవ మళ్ళీ తను తిరగడం ప్రారంభించాడు అంటే. అంటే సాధారణంగా చాలామందికి ఒక కోరిక ఉంటుందండి, మన దేవతను అనుకోవాలి.
దేవతలు అయిపోవాలి. వద్దు, మనుషులుగా ఉండండి చాలు. మన మనుషుల మనిషిగా మనుషులం ఉండగలిగితే చాలును. మనిషి మనిషిగా ఉండగలిగితే దేవతలు కూడా వాడిని ఏమీ చేయలేరు. ఇది మనకి రాముడు కానీ రాముడి సోదరులు కానీ నిరూపించినటువంటి వాస్తవం. మనం అట్లాగే మనుషులుగా ఉండవలసిన వాళ్ళం, అలా ఉండాలి అని అనుకోవలసిన వాళ్ళం, దానికోసం కృషి చేయాల్సిన వాళ్ళం కనుక మానవుడికి ఆ మానవత్వపు స్కేల్ ఇచ్చినటువంటి శ్రీరామాయణాన్ని, రామచరితని ఒకసారి మళ్ళీ మనం అనుసంధించుకోగలిగితే అట్లీస్ట్ మనం ఎక్కడైనా హెచ్చు తగ్గులుంటే కాస్త వీ కెన్ జస్ట్ టేలరిట. అవసరమైతే కొంచెం పెంచుకోవచ్చు, చిన్న పీస్ అటాచ్ చేసుకోవచ్చు. కాస్త ఎక్కడైనా పొడిపోయి ఏమైనా కొంచెం పొడిచి పొడిగితే వాటిని అక్కడ జాగ్రత్తగా కట్ చేసి దాన్ని సరి అయినటువంటి రీతిలో మనం పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుకనే ఈనాటికి ఆనాటికి అనే నియమం లేదు, ఏనాటికైనా స్కేల్ స్కేలే కదా. స్కేల్ ఎప్పుడైనా పాత పెట్టుకోవడం ఉంటుందా? కట్టుకున్న వస్త్రం పాత పడిపోవచ్చు, స్కేల్ ఎప్పుడు పాత పడదు. అర్థం ఎప్పుడైనా పాత పడుతుందా? మన మొహాలు పాత పడచ్చు కానీ అర్థం పాత పడదు. అర్థం ఎప్పుడు అర్థమే. నిన్ను నువ్వు ఏ కాలంలో చూసుకోవాలన్నా చూడగలిగే అర్థం అది, ఏ కాలంలో నిన్ను నువ్వు పొడుచుకోవాలన్నా స్కేల్ శ్రీరామాయణం. అందుకే ఈనాటి స్థితిలో పరిస్థితిలో ఒకసారి మనని కూడా మనం కొలుచుకోవలసినటువంటి అవసరం ఉంది. ఇటు ఆధ్యాత్మిక రంగం అనే కాదు, ఇటు లౌకిక రంగం అనే కాదు, అటు వ్యాపార రంగం అనే కాదు, అటు వాణిజ్య రంగం అనే కాదు, ఇన్ ఆల్ లెవెల్స్ ఒకసారి మళ్ళీ మనని మనం స్కేల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకసారి మళ్ళీ మనని మనం అలంకరించుకోవలసినటువంటి అవసరం ఉన్నది. మన మీద పడ్డ ధూళిని దుమ్ముని కాస్త తొలగించుకోవలసిన అవసరం ఉన్నది. దానికే రామాయణం మళ్ళీ మన జీవితానికి అవసరమని ఒక్కసారి దాన్ని చదువుకునే ప్రయత్నం చెయ్యాలి అని ప్రారంభం చేసుకున్నాం. రామచంద్రుడు భరతుడి ద్వారా సమాచారాన్ని విని తండ్రి చనిపోయిన విషయం తెలిసింది. భరతుడు చెప్పాడు, అన్నా తండ్రి చనిపోయాడు, ఇష్టులైన వాళ్ళు తర్పణాదులు చేస్తేనే వాడికి చెందుతాయిట. నేను మా నాన్నగారికి పెద్ద ఇష్టుని కాదు, కానీ తప్పదు కనుక నేను చేయాల్సి వచ్చింది. నేను శత్రుఘ్నుడు అయోధ్యులనే తర్పణాదులు వదిలిపెట్టేసాం, అయిపోయిందా? కానీ నువ్వంటే నాన్నకు చాలా ఇష్టం. నువ్వు లక్ష్మణుడు ఇద్దరు దూరం అయిపోయారు, మీరిద్దరు తిరిగి వస్తే ఎప్పుడు చూస్తానో అనుకుంటూ నాన్నగారు ప్రాణం వదిలిపెట్టారా? అంచేత నీ మీద ఉండే ఇష్టం చేత నువ్వు తర్పణాలు చేస్తేనే నాన్నగారికి చెందుతుంది. వెళ్ళి వెంటనే తర్పణాలు చేసుకుని బయలుదేరు, వెనక్కి మళ్ళీ త్వరగా పట్టాభిషేకం చేసుకోవడానికి అని చెప్పాడు భరతుడు.